లో సెట్ అవుతారు, అదంతా రియాలిటీ అయినా స్క్రిప్టెడ్ అని రకరకాల పేర్లు వచ్చినాయి గతంలో. మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు అసలు? మూర్తి గారు, ఒకటైతే నిజం, 100% స్క్రిప్టెడ్ కాదండి. ఇక్కడ బిగ్ బాస్ని అర్థం చేసుకోవటంలో కొంతమంది కంటెస్టెంట్లు తప్పు చేశారు, కానీ బిగ్ బాస్ రియాలిటీ షో అనేది అది ఒక జీవిత పాఠశాల. మళ్ళీ చెప్తున్నా, అది ఒక జీవిత పాఠశాల. నాకు ఎందుకు వెళ్ళాలి అని అనిపించిందంటే, జనరల్గా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉండి, ఒక 10 సంవత్సరాల పాటు సినిమాకి దూరంగా ఉండి, మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎట్లా రావాలరా అని అనుకుంటున్న పరిస్థితిలో ఒక కాల్ వచ్చింది, బిగ్ బాస్కి మేము అనుకుంటున్నాం, మీరు చేస్తారా అని అనుమానంగా అడిగారు. ఒక 1/2 గంట తర్వాత చెప్తాను అని చెప్పి అని పట్మని ఇంట్లో వాళ్ళని అడిగాను. వాళ్ళు వద్దన్నారు. మా చిన్నోడైతే వాడైతే మరీ కిండల్ చేశాడు. అయినా సరే అప్పుడు అనుకున్నా, వాడు కిండల్ చేసినాక నువ్వు ఆడలేవు అన్నాడు. సో అక్కడ ఇగో ఒక చిన్న ఆడలేదు కొడుకు, నువ్వు ఆడలేవు అని అంటే ఎట్లా ఊరుకుంటాం? సో అది సరదాగానే అనిపించి మావిడతో అంటే చివరికి ఈడు ఎట్లాగో వినడు చెప్పినా వినడు, వెళ్ళాలనుకో. ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం ప్రభుత్వాలకే భయపడలేదు. ఇంకా పాపం ఎప్పుడు కూడా ఇంట్లో ఉండే మనిషి, మనకి సర్వస్వతంత్రం ఉంటుంది కాబట్టి ఎందుకులే అడితే సరే పోతే పో, కానీ ఫస్ట్ వారంలో ఇంటికి రాకు, 4 వారాలు ఉండిరా అని చెప్పింది మావిడ. 10 వారాలు ఉంటాను కానీ అభ్యంతరమా అన్న. సరే సర్లే అంది. ఆ తర్వాత వాడు మా చిన్నాడు, వాడిది మామూలే. అలా నేను ఇప్పుడు అప్పుడు నేను వీళ్ళందరితో మాట్లాడటానికి ముందు నాకు అనిపిస్తుంది, ఎస్ భగవంతుడే నా ఆలోచనల్ని, ఎందుకంటే పిల్లలు అడిగిన కోరిక అండి మూర్తి గారు ఇది. మేము మాకు ఊహ తెలియని వయసులో నువ్వు యాక్ట్ చేసావు, ఇప్పుడు చేయినా నా ఒకసారి అని అడిగాడు మా పెద్దోడు చిన్నడి. మిస్సమ్మ లాంటి రేంజ్లో హీరోలుగా మీరు ఉన్నప్పుడు మీ పిల్లలు చిన్నపిల్లలే, చిన్నపిల్లలండి. సో వాళ్ళకి ఇక నాకు అనిపించింది, వాళ్ళు చెప్పలేక చెప్పారు, ఎట్లరా ప్రెస్ మీట్ పెట్టలేను, ఎక్కడో చిన్న ఇది ఉంటుంది, ఇన్ని సినిమాలు చేసినా కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాలా, నేను మళ్ళీ చేస్తాను అని అడగాల, నా దగ్గర టాలెంట్ ఉంటే వస్తారు కదా అని అనుకున్నా. ఆ సందర్భంలో వచ్చిందే బిగ్ బాష్. నాకు తెలుసు